మొన్న ఈ మధ్య ఒక చిన్న బర్త్డే పార్టీకి వెళ్ళానండి. అక్కడ ఒక డిష్ చూడగానే నాకు లేచింది పిచ్చి. ఇదిగోండి, ఇదే అఫ్ఘానీ మురుగట. అది అఫ్ఘానీ మురుగైనా అరేబియన్ మటన్ మరగైనా మన కన్ను పడితే కసక్కే. రెసిపీ దొంగలించేశాను, మీకోసం పట్టుకొచ్చాను. పేర్లు పక్కకు పెడితే రెసిపీ ఉందండి. బిర్యానీలోకి తినే రెసిపీ మాత్రం అసలు కాదు. ఎనీ ఇండియన్ బ్రెడ్స్ తో మామూలుగా మింగిలవదు. లచ్కా పచ్కా తింటుంటే పిచ్చి లేచిపోవాలంతే. హలో పిచ్చికిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, ఆజ్ కా రెసిపీ హే అఫ్ఘానిక మురుగ్. ఈశ్వరల్లా, పదండి రెసిపీ చూసేదరు గాని. ఫస్ట్ ఒక పెద్ద సైజ్ ఆనియన్, అంటే 150 grams ఉంటది, చిన్నగా కట్ చేసుకోండి నాలాగా మంత్రం వేసి. పచ్చిమిరపకాయలు 5-6 నిలువుగా అడ్డంగా చీలికలు కట్ చేసుకోవాలి. చికెన్ అయితే యాజ్ యూజువల్ 1 kg తీసుకోవాలి. ఈ చికెన్ కి మ్యాక్స్ టు మ్యాక్స్ లెగ్ అండ్ థై బోన్స్ ఉంటేనే రెసిపీకి అందం చెందం. ముక్క సైజ్ అయితే 40 grams ఉండాలి ఇంచుమించుగా. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా చూసుకోండి. యాలకులు 8, లవంగ 5, చెక్క 2 ఇంచులు, మిరియాలు 1 tablespoon అంత, 1 star anise, 1 tablespoon అంత స్టోన్ ఫ్లవర్, 1 tablespoon అంత డ్రై మెంతియాకు, గ్రౌండ్ నట్స్ 45-50, పర్లేదు లెక్కెట్టుకోండి, లేదా 4 tablespoons. క్యాష్యూస్ మాత్రం 20, ఒకటి తగ్గిన నేను ఒప్పుకోను. క్యాష్యూస్, గ్రౌండ్ నట్స్, మెంతియాకు తప్ప మిగతావన్నీ మిక్సీలో వేసి లైట్గా గరుకు బరుకుగా ఉంటే చాలు. చూస్తున్నారు కదా ఇలాగా. దీని మీద మూత పెట్టేసి పక్క పెట్టేసుకుందాం, లేదంటే స్మెల్ పోతుంది. సేమ్ మిక్సీ జార్లో గ్రౌండ్ నట్స్, క్యాష్యూస్ వేసుకొని 3-4 spoons వాటర్ పోసి పేస్ట్ చేసేయండి మెత్తగా. ఇందులో మాత్రం నో గరక బరక, ఓకే? ఇలా మెత్తగా, అమ్మాయిలు గంధం పూసుకుంటారు కదా బొగ్గలకి, ఆ కన్సిస్టెంట్ అనమాట. ఇది కూడా తీసే పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని వండాల్సిన పాత్ర, 1 చెంచాడు బటర్ కా ముద్ద దీంట్లో వేసేస్తున్నాను. వెంటనే 3 tablespoons అంత ఆయిల్ వేసేయండి. పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత కట్ చేసుకున్న భయ్యా ప్యాజ్ భయ్యా ఇందులో వేసేయండి. భయ్యా వేసిన తర్వాత భయ్యా రెడ్గా, రెడ్ అంటే రెడ్డే అయిన తర్వాత చీలికలు పెట్టిన పచ్చిమిరపకాయలు ఇస్మే దాల్తాయి. కొద్దిగా 2 minutes వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 tablespoons గట్టిగా పడుతుంది. పచ్చి స్మెల్ పోయేంత వరకు ఓపిక పట్టండి, అలా అని పెద్ద మంట పెట్టి పోగొట్టకూడదు, ఓకే? మీడియం ఫ్లేమ్లోనే అలా అవుతుండాలి. ఏమండోయ్, నేను చూపించడం మర్చిపోయాను, సాల్ట్ ఉప్పు వేసిన క్లిప్పు మిస్ అయింది, మీరు ఉప్పు వేసుకోండి అమ్మయ్య చెప్పేశా. షాజీరా 1 teaspoon అంత వేసేయాలి ఇప్పుడే. షాజీరా బిగినింగ్లో వేసేదానికి ఇప్పుడు వేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, అంటే ఫినిషింగ్ టచ్ అరోమాలో. 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలా వదిలేసిన తర్వాత నూరుకున్న గరం మసాలా వేసేయండి ఇందులోనే. కింద అడుగంటుతుందని నీళ్లు పాలు పోసేరు కొంపదీసి. కంగారు నక్కో ఖాళీ దేకో, లైట్ లైట్గా మాడినట్టు అనిపిస్తుంది కదా, అది మాడినట్టు కాదండి బాబా, అక్కడే లేస్తుంది స్మెల్. ఆహా, ఇప్పుడు దీంట్లో గ్రౌండ్ నట్ అండ్ క్యాష్యూస్ పేస్ట్ చేసి పెట్టుకుంది, ఇందులో స్ట్రైట్ అవే వేసేయండి. మంట సిమ్లోనే పెట్టి 2-3 నిమిషాలు ఫ్రై చేసేయండి. పేస్ట్ చూసారా ఎలా అయిందో. ఇప్పుడు ఇదేంటో తెలుసా, కళ్ళు కళ్ళు కాదండి బాబు, పచ్చి కొబ్బరి పాలు. పాలంటే కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో బాగా 100-150 ml వాటర్ పోసి 1 cloth వడగట్టి పిండిన పాలండి. ఇవి మీ హెయిర్కి చాలా మంచిది, కాకపోతే ఒంటికి క్యాలరీస్ కాస్త ఎక్కువే. సరే పర్లేదు. సో సగం కొబ్బరితో తీసిన పాలు ఇవి. పాలు వేసాక అదే సిమ్లో 2 minutes ఉండనివ్వండి. కింద కలుసుకుంది సగం పైకి లేస్తుంది. బుడిక్కిన పెద్ద మంట పెట్టినారంటే బొగ్గైతుంది సరేనా. మొత్తం పాలు, పేస్టు, ఉల్లిగడ్డ, మసాలా మొత్తం అన్యోన్యంగా కలిసిపోయాక ఇంకా అడుక్కు సగం కరుసుకొని ఉంటుంది. దాన్ని లేపాలని ట్రై చేస్తే గిన్నె ఊడి చేయికి వస్తుంది, జాగ్రత్త. అది గుడుక రావాలంటే ఈ పచ్చి చికెన్ వేయాల. పచ్చి చికెన్ వేసిన వెంటనే మిగతా మెటీరియల్ మొత్తం చల్లారుతుంది కాబట్టి మంట 1 నిమిషం హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి. వంట ఫాస్ట్గా చేయడానికి ఒక చిట్కండి ఇది. చికెన్ కలిపేసి పచ్చి పచ్చిగా ఎక్కడా లేకుండా మొత్తం చికెన్ లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చిగా, అంటే పచ్చిగా ఎక్కడ లేకుండా, ఇప్పటికీ కూడా కింద మ్యాటర్ అతుక్కుని ఉంది కదా ఎర్రగా, నో వరీస్, లేయాల్సిన టైం వస్తే లేకుండా ఉండదు. ఇప్పుడు 500-600 ml హాట్ వాటర్ పోసి చెంచాకి ఉన్న విషయం మొత్తం గిన్నెలోకి వచ్చేలా వాషింగ్ చేసేయండి. ఇదేం చికెన్ రా బాబు ఇలా ఉంది, బాబీ గారు వంట అంటే ఎర్రగా బుర్రగా నిగనిగలాడిపోవాలి, అంతేగాని తెల్ల తెలిపేంట్రా బాబు అనుకుంటున్నారా? ఓ చూస్తున్నారు కదా, చూస్తా ఉండండి. పాలలోని తెలుపు చికెన్లోకి వచ్చింది, మొత్తానికి ఈ చికెన్ ఫైనల్ కలర్ ఇదే, అందరూ మెచ్చిన చికెన్.
రంగు రుచి చిక్కదనంలో రంగొక్కటి వదిలేస్తే మిగతా అన్ని కనపడతాయి, అది లెక్క. మూతెట్టాక మన లడుక్ పుడుక్ బాయిల్ పాయింట్ వచ్చేసిన తర్వాత ఒక్క 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో వదిలేసి తర్వాత మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మూత తీసేసి పెరుగు 150 గ్రాముల వరకు వేసేయండి. మొదట్లోనే వేసుకోవచ్చు పెరుగు, కానీ పెరుగులోని వాటర్ కంటెంట్ ఆవిరైపోయి నూనె కింద మారిపోతుంది ముందే వేస్తే. అది సగం ఉడికిన తర్వాత వేస్తున్నాను పెరుగు. సో మరొక 10 నుంచి 12 నిమిషాలు మీడియం అండ్ హై ఫ్లేమ్లో ఆడుతూ పాడుతూ మంటని షిఫ్ట్ చేశారనుకోండి, బంపర్ మెడ్ డంపర్ రెసిపీ అయిపోయినట్టే. చివరాకర్లో కసూరి మేతి ఒక 1 టేబుల్ స్పూన్ అంతా చేతిలో క్రష్ చేసేసి వేసేయండి. దానికన్నా ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తుంది, జాగ్రత్త. మరొక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేస్తే జీడిపప్పు పేస్ట్లో నుంచి అండ్ కొబ్బరిపాలులో నుంచి ఆయిల్ విడుదలవుతుంది. ఈ మాత్రం వాటరీగా ఉండాలి స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు. తినే టైంకి కాస్త టైట్ అవుతుంది. ఎలా అంటే మిల్క్ స్లీప్ నైట్ మార్నింగ్ టైట్ అంటే ఏంటో తెలుసా? అలాంటిది అనమాట. సో గాయస్ దేఖినారా? అదేనండి చూసారా, అఫ్ఘానీ ముర్గుఖా, అఫ్ఘానీ మురుగు అంతే. కాలు కాకు దీర్ఘాలు గుడింతలు లేవు. పేరు ఏదైనా మన ఇండియన్ మసాలాలు తగలకుంటే జీవం ఎక్కడి నుంచి వస్తుందండి బాబు. నేను చెప్పింది కరెక్టే అయితే ఒక లైక్ కొట్టేసుకోండి. దీంట్లో నేను ఒక 1/2 నిమ్మచెక్క రసం కూడా వేయడం మర్చిపోయాను, ఏమిటో అది కూడా యాడ్ చేసేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ అఫ్ఘానీ చికెన్ కి చికెన్ ని మామూలుగా బార్బిక్యూ చేసి ఆ పీసెస్ ని ఇందులో వేస్తారు. బార్బిక్యూ చేసినా ఇలా చేసినా 99% అంతా సేమ్ టేస్ట్ లో అన్నిట్లో, కానీ ఒక్క స్మోకీ ఫ్లేవర్ ఒకటి మిస్ అవుతాం. దానికి కూడా ఒక మార్గం పట్టా, సింపుల్. 1-2 బొగ్గులు నిప్పులు చేసి వండుకున్న ప్యాన్ లోనే ఒక చిన్న గిన్నె పెట్టేసి దాని మీద నెయ్యో లేక నూనె 1/2 టీ స్పూన్ అంత వేసారనుకోండి, ఆహా అది మా లెక్క. పొగలేసిన తర్వాత మూత పెట్టేసి కరెక్ట్ గా 1-5 నిమిషాల తర్వాత తీసి హాట్ హాట్ గా, చెప్పాను కదా ఎనీ ఇండియన్ బ్రెడ్ నాను బటర్ నాను రుమాలి ఏ రోటీలోకైనా పిచ్చన పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అంటే నమ్మరు మీరు. నేను ట్రై చేసి క్రాక్ చేసిన దాంట్లో 99% ఆథెంటిసిటీ మిస్ చేయలేదు. టేస్ట్ మాత్రం అక్యూరసీకి ఏమాత్రం దూరం లేదండి, ట్రస్ట్ మీ. ఏమైనా మార్పులు చేర్పులు కరెక్షన్స్ ఉంటే నాకు నెమ్మదిగా ఇన్స్టాగ్రామ్ చేయాలో చెప్పండి. మరి అదే ఇన్స్టాగ్రామ్ లో పిచ్చకిస్తా బాబీ అని ఉంటుంది చూడండి. అవును చెప్పడం మర్చిపోయాను, ఇంతకీ నేను కనిపిస్తూ అఘోరించే ఛానల్ ఒకటి పెట్టాను కొత్తగా, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఆ ఛానల్ పేరేంటి అనేగా చెబుతాగా, బాబీ వేరే లెవెల్. అదేనండి ఛానల్ నేమ్. కావాలంటే యూట్యూబ్లో కొట్టి చూడండి, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో నేను తినుకుంటూ కనపడుతూ మీతో మాట్లాడతాను, సరదాగా ఎంజాయ్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి మీ మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలుసు, చెప్పనా? పాటలో చెబుతాను. కలయా నిజమా తొలి రే హాయ్ మహిమా, కలయా నిజమా. అప్పుడు నేను నమ్మండి నమ్మండి బాబీని, మీకోసం వస్తున్న నా జాబ్ అది, సబ్స్క్రైబ్ కొట్టి వీడియోకి లైకులు కొట్టి కామెంట్ పెట్టి సరదాగా షేర్ కొట్టేసి ఆ మారు ఇంట్లోన గరిటెట్ టీకెలికేసేయి. నమ్మండి నమ్మండి ఓ నమ్మండి నమ్మండి బాబీని. ఉంటానండి, ఐ లవ్ యూ సో మచ్, బాయ్.